ప్రకృతి నుంచి వచ్చిన వైవిధ్యం లోపల ఉన్న రెండు భాగాల అనే దాన్ని గుర్తించగలగడం అనేది సమదృష్టి, అది మొదటిది. అలాగే క్షమతా వికాస్ అంటే, క్షమత అంటే స్కిల్స్, మనకుంటే మనం చేయగలిగే కెపాసిటీ యొక్క పనిని, దాన్ని వికాసం చేయడం, అది చాలా ముఖ్యం. ముఖ్యంగా దివ్యాంగులకి, ఎందుకంటే దివ్యాంగుల లోపల ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు, సాక్షాత్ ద్వారా కొన్ని రకాల జరుగుతున్నాయి. సెరిబ్రల్ పాలసీతో ఉన్న పిల్లలు ఉన్నారు మన దగ్గర, వాళ్ళు సరిగ్గా నడవలేదు మామూలు వాళ్ళగా, కానీ వాళ్ళ లోపల నడకని ఏ విధంగా పెంచాలి, వాళ్ళకి ఏ విధమైన ఫిజియోథెరపీ ఇవ్వాలి, ఏ విధమైన మెడికల్ ట్రీట్మెంట్స్ ఇవ్వాలి, ఏ విధమైన పౌష్టికాహారం ఇవ్వాలి, వీటి ద్వారా వాళ్ళని మనం నడిపించగలుగుతాం, అంటే వాళ్ళకున్న క్షమతను పెంచగలుగుతాం. అలాగే దృష్టి బాధితులు ఉన్నారు, వారికి చూపు సరిగ్గా ఉండడం ఉండకపోవచ్చు కొంతమందికి, వాళ్ళు ఏ విధమైన పని చేయగలుగుతారు. ఇప్పుడు మనం సాక్షాత్ ద్వారా యాక్సెసబిలిటీ టెస్టింగ్ అనే దానికి ఒక ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం, అంటే ఒక రకమైన సాఫ్ట్వేర్ స్కిల్. సో దృష్టి బాధితులు కూడా దాన్ని బ్రహ్మాండంగా చేయొచ్చు, చేసి దాని ద్వారా వాళ్ళ ఉపాధి అవకాశాలను మనం తీసుకోవచ్చు. సో ఆ విధంగా ఉన్న క్షమతను పెంచడం ద్వారా, అలాగే దీన్ని ఫైనల్ గా ఏం కావాలి అంటే, ఎప్పుడైనా కూడా దివ్యాంగులు కానీ దివ్యాంగుల కుటుంబాలు కానీ కేవలం సమాజం మీద ఆధారపడి బతుకుతున్న ఒక పరిస్థితిలోంచి బయటకు వచ్చి వాళ్ళు సమాజానికి మళ్ళీ వెనక్కి ఇవ్వగలిగే స్థాయికి తీసుకురాగలగడం అనేది మన ముఖ్యమైన ఉద్దేశం సక్షమ్ది. ఇప్పుడు మన ముందు వరుసలో సుభాష్ గుప్తా గారు కూర్చున్నారు, వారు వారికి దృష్టి బాధతో బాధపడుతున్నారు పుట్టుక నుంచి, వారు ఆ విధంగా దాంతో ఆగిపోకుండా వారు ఒక బ్యాంక్ ఎంప్లాయీగా స్థిరపడి, అట్లాగే ఎంతో మంది అమ్మాయిలను అబ్బాయిల్ని ఇప్పుడు బ్యాంకింగ్ ఎంప్లాయీస్ గా తయారు చేయడమే కాకుండా వాటికన్నా నెక్స్ట్ స్థాయిలో వాళ్ళ ద్వారా మళ్ళీ సమాజానికి ఇప్పుడు వారు మళ్ళీ తిరిగి ఇవ్వగలుగుతున్నారు. అంటే సమాజంలో ఎక్కడైతే పిల్లలకి స్కూల్ పిల్లలకి బుక్స్ ఇవ్వడము, తర్వాత ఎవరైతే ఇల్లు లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి బట్టలు సప్లై చేయడము, ఆ విధంగా సెల్ఫ్ సఫిషియెంట్ కావడమే కాకుండా మనం ఒక ఏమనంటామంటే సేవితి సేవకు మంజాయి అంటాం. అంటే సేవికుడు ఎవరైతే సేవింపబడుతున్నారో వాళ్ళు వాళ్ళ క్షమతా వికాసం ద్వారా, వాళ్ళ యొక్క స్కిల్ డెవలప్ చేసుకోవడం ద్వారా వాళ్ళు మళ్ళీ సమాజానికి సేవ చేసే పరిస్థితి తీసుకురాగలగడం అనేది సక్షమ యొక్క ముఖ్య ఉద్దేశము. దీని లోపల స్వావలంబన అలాగే స్వాభిమానం, ఈ రెండు వాళ్ళ లోపల మనం నింపగలిగితే కనుక ఈ దివ్యాంగత అనే ఒక ప్రకృతి వైవిధ్యతను మనము ఒక వైకల్యం లాగా కాకుండా చేసే ప్రయత్నం మనం చేయొచ్చు అనేది సక్షమ యొక్క ముఖ్య ఉద్దేశము. సో ఆ దిశగా ఏమేమి ప్రయత్నాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి, మన రాష్ట్రంలో జరుగుతున్నాయి, మన జిల్లాల్లో మన ఉండే ప్రదేశాల్లో జరుగుతున్నాయి అనే విషయాన్ని అవగాహన అందరికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ కార్యక్రమం అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ దివ్యాంగతకు పనిచేయగలగడం అనేది సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత, కేవలము ప్రభుత్వం వల్లనో కేవలము కొన్ని ఆర్గనైజేషన్స్ వల్ల జరిగే పని కాదు. సమాజంలో ఎవరైతే స్పందించగలుగుతారో, ఎవరైతే ఒక సేవాభావంతో ఉండగలుగుతారో వాళ్ళందరూ కూడా దీని లోపల భాగస్వామ్యులే. ఆ విధమైన భాగస్వామ్యులు ఎంతో మంది ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు. ఇక్కడ ఎన్నో రకాల ఆర్గనైజేషన్స్ ద్వారా, సేవా సంస్థల ద్వారా, స్వచ్ఛంద సంస్థల ద్వారా దివ్యాంగులకు చాలా రకాల సహకారాలు అందిస్తున్న సంస్థలు మన మధ్యలో ఉన్నాయి. వాళ్ళందరి అనుభవాలను కూడా మనము నేర్చుకొని ఆ అనుభవాల ద్వారా కానీ వాళ్లకు ఉన్న ఏవైతే అడ్డంకులు అవరోధాలు ఉన్నాయో వాటి గురించి తెలుసుకొని వాటికి ఏ రకమైన మనము సొల్యూషన్స్ అంటే నివారణోపాయాలు చేసుకోవచ్చు అనే దాన్ని మనము ఇవాళ డిస్కస్ చేసుకోవడానికి ఈ అధివేశన అనేది ఇక్కడ చేయడం జరిగింది. దీంట్లో ఇవాళ ఉదయం నుంచి ప్రారంభిస్తే మనకు సాయంత్రం వరకు కూడా రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి. మనకి ప్రభుత్వానికి తరఫు నుంచి వస్తున్న గెస్టులు ఉన్నారు, పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ నుంచి వచ్చే గెస్టులు ఉన్నారు. వాళ్ళందరి ద్వారా మనము మళ్ళీ మనం స్ఫూర్తిని పొంది ఏ విధంగా ఈ కార్యాన్ని మనం ముందుకు తీసుకెళ్లగలుగుతాం అనేది మనము తప్పకుండా చేస్తామని చెప్పి ఆశిస్తూ మిగతా తదుపరి కార్యక్రమాన్ని తీసుకోవాల్సిందిగా మహిళ గారిని కోరుతున్నాను.